ముఖ్యమంత్రి గారు చెప్పారు చదువు చాలా అవసరం. ఈ దేశ ప్రధాని ఏం చదువుకున్నాడో ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఆయన చదువుకున్నది 10th క్లాస్ అనే కూడా అనుమానమైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఏదో అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో కట్టారని నేను 5 సార్లు ఆర్టీ అప్లై చేసి అసలు ఏం చదువుకున్నాడు ఈ వ్యక్తి అని. ఒక్కదానికి కూడా దేశాన్ని దేనికి సంబంధించినటువంటి ఉన్నత అత్యున్నతమైన పదవుల్లో ఉన్న నాయకులకి వాళ్ళ యొక్క వివరాలు మేము ఇవ్వమని చెప్పి ఒక తొక్కలో లెటర్ ఒకటి పంపిస్తూ ఉంటారు మనం ఎన్నిసార్లు అడిగినా. అంటే చదువుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వాళ్ళు కూడా ఏం చదువుకున్నారయ్యా అని అంటే ఒక ఆయన బీఏ చదువుకున్నాను, బీఏను బీకామ్ చదువుకున్నానని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన నేను 9th క్లాస్ ఏనబ్బా చదువుకున్నా అంతకన్నా మనకు ఎక్కలేదని. అంటే నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు. ఒక 9వ తరగతి బీఏ బీకామ్ చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ని ఐపీఎస్ని మంత్రుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో మీరు చెప్పండి ఒకసారి నాకు. లక్షల లక్షలు పెట్టి పిల్లల్ని చదివించుకోవటం దేనికోసం? మనందరం కూడా ఏం చదువుకోపోయినా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా మంత్రి అవ్వచ్చు, ఏం చదువుకోపోయినా సరే మన ఇష్టం ఏదైనా చేయొచ్చు అని అంటే ఇంక చదువులు ఎందుకు? అరణ్యంలో బతకొచ్చు. ఒక్కొక్క స్కూల్లో లక్షల లక్షల ఫీజులు కట్టి 5 లక్షలు 10 లక్షలు ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాం పిల్లల్ని? మంచి భవిష్యత్తు కోసం. ఒక బంగారం లాంటి భవిష్యత్తు రావాలి. ఆ భవిష్యత్తు కోసం వీళ్ళు రేపొద్దున ఎదిగిన ఈ పిల్లలు దేశం కోసం, రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం పనిచేస్తారని చెప్పి విజ్ఞానం అవసరం అని చెప్పి చదివించుకుంటా ఉంటే ఈ రోజున ఇంత పెద్ద ముఖ్యమంత్రి పదవికి చదువు సంధ్య లేని వ్యక్తులు వచ్చి కూర్చుంటే రాష్ట్రం బాగుంటుందా? మీరందరూ ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు ఆయన పట్టించుకోవడం వేరే విషయం. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం సపోర్ట్ చేస్తున్నారు? నిన్నటికి నిన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే పాచిపోయిన లడ్డూలు ఇచ్చావు కదబ్బా, 75,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి బాకీ అబ్బా నువ్వు అని చెప్పి ఒక ప్రధానమంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి వచ్చి కాలు పెట్టి తన ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అంటే మీరందరూ ఎక్కడ నిద్రపోతున్నారు సార్? అలాగే మేము టీడీపీకి ఎంత దూరమో బీజేపీకి అంతే దూరం అని చెప్పారు. సరే దూరంగా ఉండండి, నిరసన తెలియజేయడానికి ఏమైంది? నిన్న నిరసన తెలియజేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే? మీ బాధ్యత కాదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరసనల మధ్య మీ నిరసనలు ఏమైపోయినాయి? మాకు బీజేపీకి ఏం సంబంధం లేదబ్బా, మాకు బీజేపీకి ఏం సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఎందుకు నిరసన తెలియజేయలేదు? తెలియచేయాలి కదా. నిన్న వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆయన మాటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి, వారి కుమారుడి గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు పేలారు. ఎస్, నమస్కారం. Welcome to Stree Swaram and hi Janaswaram friends and brothers and sisters. Today's topic actually oka mahatramaina manushulu and interview lu and manam chusam and Babu gar latest దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వచ్చి మీతో పొత్తు పెట్టుకుంటా అంటే మీరు ఓకేనా అంటే యూ కమ్ వెల్కమ్ ఎంత బాగా చెప్పారు. అంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కేసి మనం ధర్మ పోరాటం చేసేసి ఎలక్షన్ ముందు ధర్మ పోరాటాని కోసం ఢిల్లీ వెళ్ళి, చాలామంది విమర్శ కూడా ఉందండి ఇక్కడ. అంటే ధర్మ పోరాటానికి వెళ్ళు ఢిల్లీ వెళ్ళిన పద్ధతి చూస్తే అది ధర్మ పోరాటానికి కాదు, ఏదో వెకేషన్ కోసం వెళ్ళినట్టు, ఫ్యాషన్ షోలకి వెళ్తున్నట్టు ఉంది అని విమర్శలు ఉన్నాయి. మరి వీళ్ళు చూస్తున్నారో లేదో తెలియదు. అండ్ అక్కడ ధర్మ పోరాటంలో ఒక వ్యక్తి చాలా మంచి స్పీచ్ ఇచ్చారండి ఆయన. ఆయన ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు 9th గ్రేడే చదివారు అని, 9th క్లాస్ వరకే చదివారని విమర్శించారు. అండ్ మోర్ ఓవర్ ఆయన పిహెచ్డి చేశారండి, అంటే కొన్ని నెలల క్రితం రోజా గారి విషయంలో అనుకుంటాను అని చెప్పారు, బూతుల్లో పిహెచ్డి చేశాను నేను అని. సో ఆయనకి కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆయన్ని విమర్శించే ధైర్యం చేయలేదు, బట్ ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పారు అంటే 9th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజ్యాన్ని, ఐ మీన్ మన
రాజ్యాంగాల్ని పాటిస్తారు, రాజ్యాంగ చట్టాలను పాటిస్తారు. అలాగే ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ని రూల్ చేసేది ఒక 9th క్లాస్ చదివిన ఆయన అని ఈయన ఈయన గురించే మాట్లాడదాం యాక్చువల్గా. అండ్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, విజ్ఞానము అన్నారు ఈయన. విఘ్నము అంటే యాక్చువల్గా అవరోధం, విజ్ఞము అంటే బుద్ధి. ఈయన ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియకుండా విజ్ఞానం అని మాట్లాడిన ఈయన, ఈయనకి విజ్ఞత ఉందా విఘ్నత ఉందా అనేది నా క్వశ్చన్. అండ్ మరి ఈయన కృతజ్ఞుడువా కృతజ్ఞుడువా? ఎందుకంటే కృతజ్ఞత అనేది థ్యాంక్ఫుల్గా ఉండడం. ఎవరికైనా ఒక మంచి పని చేసిన వాళ్ళకి అంటే థ్యాంక్ఫుల్గా ఉండడాన్ని కృతజ్ఞత అంటారు. మరి ఈయన కృతజ్ఞత చూపిస్తున్నారా కృతజ్ఞత చూపిస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఈయన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఈయన చాలా ఇష్టపడతారంట, బట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడిన వాళ్ళందరినీ చాలా దూరంగా ఉంచుతారు అని ఈయన కామెంట్ యాక్చువల్గా. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి ముందే ఒక పుట్ట ఉండి అందులో నాగుపాము ఉంటే మనల్ని రోజు చూస్తా ఉంది ఇష్టపడుతుంది అని ఇంటికి తీసుకొచ్చి మనం పెంచుకుంటామా అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ టు హూఎవర్ డిడ్ ద కామెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే చిన్నప్పుడు మేము మా పెద్దలు నేర్పించిన స్టోరీలో ఏంటంటే, నాగుపాము ఎంత నచ్చినా ఏం చేసినా ఎంత ప్రేమగా పెంచినా కాటు వేయక తప్పదు అని ఒక స్టోరీ చెప్పేవారు అనమాట. ఏంటంటే ఒక పెద్ద ఆయన పాము గాయపడింది కదా అని పొలం నుంచి తీసుకొచ్చి రోజు పాలు పోసి చాలా ప్రేమగా పెంచితే ఒకరోజు మండి కాటు వేసింది. సో మనం పాముని తీసుకొచ్చి ఎంత నచ్చినా ఏం చేసినా కానీ పాముని మాత్రం దరిదాపులకు తీసుకురాకూడదని యాక్చువల్లీ మన మా పెద్దలు అయితే చెప్పిన స్టోరీ అండి. ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ దోస్ స్టోరీస్. అండ్ ఫస్ట్ మీరు విఘ్నతకి విజ్ఞతకి విజ్ఞానానికి విజ్ఞానానికి తేడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అండ్ నేను సలహా మాత్రం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు పిహెచ్డి చేశారన్న దాంట్లో నేను కొంచెం దూరం. సో రోజు నేను మన వాళ్ళకి అదే చెప్తాను, ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటాను. సో నేను కూడా దూరంగానే ఉంటాను ఆబ్వియస్లీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు దూరం పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గులా? మీరు పాము అనుకోవచ్చు కదా, డోంట్ యూ థింక్? అండ్ ఎవరండి ఈయన పేరు? ఏదో బల్లా గారు, ఇప్పుడే చదివాను యాక్చువల్గా. ఆయన ఏం చెప్పారంటే, జనసేనలో కష్టపడే వాళ్ళకి చోటు లేదు, సో బీజేపీకి వెళ్ళండి అన్నారు. ఈయన వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా ఆర్ జనసేనని హేట్ చేస్తున్నారా అనేది నాకు చాలాసార్లు అర్థం కాదండి ఈయన కామెంట్స్ చూసినప్పుడు యాక్చువల్గా. సో ఈయనకి నా సమాధానం ఏంటంటే, జన సైనికులందరికీ ఒక ఇండివిజువాలిటీ ఉంది, వాళ్ళకి సొంతంగా కొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ ఉంది. సో మీలాంటి వాళ్ళ సలహాలు మాకు అవసరం లేదండి. డెఫినెట్గా మీ పార్టీకి, మీరు ఏదైతే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీకి మీరు చేసుకోండి. ఏంటంటే పార్టీ ఏదైతే సిద్ధాంతాలను పాటిస్తుందో, మేము వ్యక్తిగా కంటే కూడా జనసేనలో పార్టీ సిద్ధాంతాలను ప్రేమించి మేమందరం సపోర్ట్ చేస్తున్నామండి. అండ్ ఏదైతే 9th క్లాస్ పవన్ కళ్యాణ్ గారు అన్నారో మీరు, ఆ 9th క్లాస్ పవన్ కళ్యాణ్ గారు వెనకే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వాట్ నాట్, ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు రీసెంట్గా పెంటపాటి పుల్లారావు గారు లాంటి సైంటిస్టులు, అండ్ ఎవరు రాలేదు అని చెప్పండి మీరు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు వెనక ఎందుకుంటున్నారు అనేది కూడా మీకు చాలా సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ అండి. మేము వేరే ఏమీ చెప్పక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ మాకు సలహాలు ఇచ్చే ముందు మీ పార్టీని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు చూసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే, ఎవరికైనా కోపం వస్తే ఐ డోంట్ మైండ్, అంటే నా మీద కోపమా లేకపోతే ఆ కామెంట్ చేసిన వాళ్ళ మీద కోపమా అనేది నాకు తెలియదు. సో ఐ మీన్ అట్ అండ్ మీకు ఏదైనా ధైర్యం ఉంటే రియల్ ఐడితో వచ్చి నన్ను తిట్టండి. తిట్టండి అంటే ఇన్ ద సెన్స్, ఫస్ట్ చెప్పాను కదా నేను విమర్శనాత్మకంగా మాట్లాడేటప్పుడు, నేనే కాదు నా లాంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే విమర్శనాత్మకంగా మాట్లాడేటప్పుడు, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు లైవ్ పెట్టి మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించి ఇది పెడుతున్నాను మీకు నచ్చిందని చెప్పి పెట్టండి. వీ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్
మరి మీరు సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చినా వి ఇఫ్ యు కమ్ వి వెల్కమ్ అని అంటున్నారు అంటే, నిజంగా అంటే ఒక పార్టీకి ప్రతి సిద్ధాంతాలు అంటే రాజకీయంగా వాళ్ళు ఎగెనెస్ట్ గా ఉన్న వాళ్ళని కూడా కలిపేసుకుని అంటే మీకు గెలిపే పరమావధి ఇక్కడ అనేది, రాష్ట్రం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారు అనేది మీకు ముఖ్యం కాదని క్లియర్ కట్ గా తెలుస్తున్న విషయం. అండ్ రీసెంట్ గా చేసిన ధర్మ పోరాటం కూడా నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు ఢిల్లీ ఎలా వెళ్ళారండి, నాకు అర్థం కావట్లేదు. ప్రైమ్ మినిస్టర్ రావద్దు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎలాగా ధర్మ పోరాటం చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉండే ప్లేస్ కి ఏళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎఫ్టర్ ఆల్ ఒక స్టేట్ కి సీఎం ఆయన ఏళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అంటే, ప్రైమ్ మినిస్టర్ కి మన రాష్ట్రానికి వచ్చి ఆయన భావాలు చెప్పే అర్హత లేదు అని నిరసన చేసిన వీళ్ళు మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఏ రకంగా ధర్మ పోరాటం చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఇంకొకటి అంటే ప్రోటోకాల్ అనేది వీళ్ళు పాటించకుండా చెప్తున్న విషయం. అండ్ ఇంకోటి, పదే 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 మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే ప్రజలు అది చూసి నమ్మేసి మీ వెనక నడవాలి అని మీ ఉద్దేశమా? మీరు ఏం చేశారు 4.5 నెలల్లో అదే మోడీ గారు చేయనప్పుడు మీరు ప్యాకేజీలు అని ఎందుకు మాట్లాడారు? మీరు ఒకటే పాయింట్ కి ఎందుకు స్టిక్ అవ్వలేదు? ఆ పాయింట్ కి స్టిక్ అయ్యి ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజైనా ఆ రోజైనా ఎప్పుడైనా మనకి ప్యాకేజీలు అనేవి పాచిపోయిన లడ్డూలు లాంటివి, అవి పెట్టద్దు, మనకి కావాల్సింది ప్రత్యేక హోదా, దానికోసమే పోరాడదాం అని చెప్పిన మొట్టమొదటి మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వెంటే మేమందరం ఈ రోజుకి ఆ మాట మీద మేమందరం నిలబడి ఉన్నాం. అండ్ నిన్న యాక్చువల్ గా కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది కూడా నాకు ఐ క్యారీ త్రూ సమ్ ఫ్రెండ్స్ అండి, నేను చెప్పాను కదా ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కామెంట్స్ చూసుకోను. అండ్ ఫర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రం నేను నా లైవ్ అయిన వెంటనే, ఎందుకంటే ఇది టేకింగ్ లిటిల్ లాంగర్ వీడియోస్ అండ్ అందుకని నేను ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ 5 to 10 మినిట్స్ నేను ఐ విల్ బి ఆన్లైన్ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ అని నేను డిసైడ్ అయ్యాను. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక సూన్ ఆఫ్టర్ దిస్ వీడియో అండి, అండ్ ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యా ఇది కూడా పార్టీ పరంగా పర్సనల్ క్వశ్చన్స్ కాదు, పర్సనల్ ఎజెండా కాదు. డెఫినెట్ గా ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు గురించి ఈరోజు మేమందరం సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు అన్నా, మీరు ఫాలో అవుతున్నారు అన్నా, బికాస్ మా వర్డ్స్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మేము ఆ స్ఫూర్తితో మేము మాట్లాడుతున్న మాటలు. సో మమ్మల్ని ఇండివిజువల్ గా తీసుకోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటి గురించి మాట్లాడితే ఎస్ ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.